ఈ వీడియోను మీరు చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాడైపోయిన స్పీకర్ని ఎలా రిపేర్ చేయాలి అనేదే ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి స్పీకర్కు పేపర్ ఎలా వేయాలి, తర్వాత కాయిల్ ఎలా సెట్ చేయాలి, ఈ లోపల కనిపిస్తున్న కాయల్ని చూసినట్టయితే మనకు బర్న్ అయింది కాబట్టి మనము ఈ కాయల్ని మళ్ళీ అందులో ఎలా సెట్ చేయాలి అనేది. తర్వాత కిందికి వచ్చేస్తే స్పైడర్ ఇక్కడ మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది, అది ఆ కలర్లో కనిపించే ఆ స్పైడర్ని కూడా ఎలా సెట్ చేయాలి. మొత్తానికైతే స్పీకర్ని, పేపర్, కాయల్, స్పైడర్, పాడైపోయిన స్పీకర్ని ఎలా రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మొదటగా ఈ పైన ఉన్న కోన్ని జాగ్రత్తగా మనం ఈ స్పీకర్ది తీసేయండి, ఎందుకంటే పాడైంది కాబట్టి ఏం పర్లేదు, ఇదంతా మొత్తం తీసేయండి. ఇక్కడ కనెక్షన్ కార్డ్కి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఆ కనెక్షన్స్ పనిచేసే విధంగా జాగ్రత్తగా తీసేయండి. ఇక్కడ కింద మనకు స్పైడర్ కనిపిస్తుంది, ఈ స్పైడర్ని కూడా స్క్రూ డ్రైవర్ సహాయంతో మెల్లిగా తీసేయండి. అందులో వైర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మెల్లిగా తీసేసేయండి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పేపర్తో లోపల ఉన్న డస్ట్ను అంతా క్లీన్ చేసేయండి. బ్లోయర్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది, ఇదున్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు, డస్ట్ ఏముండకుండా క్లీన్ చేసేయండి. ఇప్పుడు ఆ క్లీన్ చేసిన దానికి టేపు అతికిచ్చేసేయండి, ఎందుకంటే అందులోకి డస్ట్ వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి టేప్ అతికిచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పైన కనిపిస్తున్న రబ్బర్ ముక్కలను బ్లేడ్ సహాయంతో, చాక్ సహాయంతో క్లీన్ చేయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు టేప్ అతికబెట్టాం కదా, ఎందుకంటే ఈ డస్ట్ అంతా అందులోపై చేరుతుంది కాబట్టి అందుకే టేప్ అతికబెట్టాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇది స్పైడర్ అంటారు, దీన్ని కాయిల్ అంటారు, ఇది పేపర్ అంటారు, ఇది డస్ట్ పేపర్ అంటారు. ఓవరాల్గా వీటితోనే మనం స్పీకర్ కాయల్ ఎలా చేయాలి, ఎలా వేయాలని తెలుస్తుంది. ఇప్పుడు ఈ కాయల్ చూడండి, ఇది 12 ఇంచెస్ స్పీకర్కు 100 వాట్స్ కాయలు మనం దీనికి వేసుకోవచ్చు. ఇందులో కరెక్ట్ వస్తుందా లేదా ఫస్ట్ చూడండి. రౌండ్ షేప్ కరెక్ట్ లేకుంటే కాయలు అందులో ఫ్రీగా మూవ్ కాదు, కాబట్టి ఇలాంటి రౌండ్ స్టిక్ తీసుకొని అందులో రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇలా చేయండి. అప్పుడు ఈ కాయలు అందులో ఈజీగా మూవ్ అవుతుంది, ఈ విధంగా మూవ్ అయ్యే విధంగా
చేసుకోవాలి. మన దగ్గర ఎక్స్రే లాంటి ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా ఒక 5-6 చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ కాయలు ఆ హోల్లో పెట్టేసి ఈ కేబుల్స్ సూటిగానే ఆ కాయల్ కేబుల్ కూడా ఉండే విధంగా అమర్చుకోవాలి. కాయల్ ఎడ్జ్ వరకు ఆ ఎడ్జ్ వరకు మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. కాయల్ అటు ఇటు కదలకుండా టైట్గా ఉండడానికి ఈ ఎక్స్రే ఫిలిమ్స్ అందులో కరెక్ట్గా సెట్ చేసి అమర్చుకోవాలి. కాయలు టైట్గా ఉండే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆ కాయలకు ఉన్న కోర్ కనిపిస్తుంది కదా, ఆ కోరు ఆ బేస్కు సమానంగా ఉండే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైడర్ తీసుకొని ఆ కాయల లోపల పెట్టేసి అమర్చి చూడండి, కరెక్ట్ సెట్ అవుతుందో లేదా, అంటే టైట్ అవుతుంది ఇక్కడ మనకు. కొంచెం బాగా టైట్ ఉంది, దాన్ని మళ్ళీ ఇదే విధంగా ఇంతకుముందు ఆ స్టిక్ సహాయంతో కొంచెం లాంగ్ చేయండి. ఇప్పుడు గమ్ము తీసుకొని ఆ స్పైడర్కు రౌండ్ షేప్లో చివరి భాగాన గమ్ము అంటించండి. ఆ కాయల్ కేబుల్స్ను ఈ హోల్ నుంచి బయటికి వచ్చేలా చూడండి, బయటికి వచ్చేలా చూసిన తర్వాత స్పైడర్ని రౌండ్గా తింపి సెట్ చేసి మళ్ళీ ఆ కాయల్కు తర్వాత స్పైడర్ రౌండ్కు గమ్ చేసేయండి. ఇప్పుడు పేపర్ తీసుకొని మళ్ళీ ఆ కాయల్కు పైన పెట్టి చూడండి. ఇక్కడ ఈ పేపర్ హోల్ చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ ఈ స్టిక్ సహాయంతో దాన్ని కొంచెం అబ్లాంగ్ చేయండి. ఇలా సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆ కాయల్ కేబుల్స్ కూడా ఆ హోల్ నుంచి బయటకు వచ్చే విధంగా చూడండి. లోపల అమర్చిన కాయలు డిస్టర్బ్ కాకుండా చూడండి. ఇప్పుడు స్పీకర్ చివరి భాగాన గమ్ముతో అతికించినట్టు రౌండ్ మొత్తం గమ్మ అంటించండి. ఇది 12 ఇంచెస్ స్పీకర్ కాబట్టి
దీన్ని ఊఫర్ అని కూడా అంటారు ఎందుకంటే స్పంజ్ ఉంటుంది కాబట్టి బేస్ కు బాగా పని చేస్తుంది తర్వాత ఇది పైన కోన్ దీని కూడా గమ్ము పెట్టి అంటించి సెట్ చేసుకోండి ఇక్కడ మనకు హోల్ కనిపిస్తుంది కదా స్క్రూ బిగించడానికి ఆ హోల్ కు ఆ రౌండ్స్ అచ్చే విధంగా సెట్ చేసుకొని గమ్ము అంటించండి తర్వాత కాయిల్ కు పేపర్ కు అక్కడ మళ్ళీ సేమ్ గమ్ చేసేసేయండి అట్లా ఇప్పుడు మనకి ఇక్కడ రెండు హోల్ చేసుకుంటే స్క్రూడ్రైవర్ చిన్న స్క్రూడ్రైవర్ అన్న దీంతోనే అటు పక్కన కూడా ఒక హోల్ చేసుకోండి తర్వాత ఈ కేబుల్ కు కలర్ కోటింగ్ ఉంటుంది కాబట్టి బ్లేడ్ తో ఆ కలర్ కోటింగ్ తీసేయండి కలర్ కోటింగ్ తీసేస్తేనే మనకి అక్కడ లెడ్ అంటుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత దాన్ని లెడ్ తో ఐరన్ తో ఇలా చేయండి ఇప్పుడు హోల్ చేసిన హోల్ నుండి ఈ కేబుల్ స్పీకర్ కి బయటికి తీయండి ఇదే విధంగా 12 ఇంచెస్ కాని 8 ఇంచెస్ కాని స్పీకర్లు ఈ విధంగానే రిపేర్ చేసుకోవచ్చు రెండో దాన్ని కూడా సేమ్ ఆపోజిట్ ఇప్పుడు లెడ్ చేసిన ఆ సాల్డింగ్ వైర్ ని దీనికి మొదటగా చుట్టండి కొంచెం చుట్టేసి మళ్ళీ రెండో వైర్ కూడా అదే విధంగా దాని కూడా సేమ్ కనెక్షన్ ఈ విధంగానే చేసి వైర్ పెద్దగా ఉంటే కట్ చేసేయండి కొంచెం ఇప్పుడు వాటికి మళ్ళా ఐరన్ చేసేయండి సాల్డింగ్ తోని ఆ కేబుల్స్ కరెక్ట్ అతికే విధంగా చేసేయండి అలా అయిపోయిన తర్వాత ఆ కేబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కాయల్ నుంచి అక్కడ దాకా గమ్ము ఫిల్అప్ చేయండి ఈ విధంగా గమ్ము ఫిల్అప్ చేయండి కొంత సమయం తర్వాతనే ఇక్కడ ఉన్న ఎక్స్రే ఫిల్మ్స్ తీసేయండి వెంటనే తీసేస్తే గమ్ము ఆరదు కాబట్టి ఇబ్బంది అవుతుంది దానిపైన ఇప్పుడు మనము అందులోకి డస్ట్ వెళ్ళకుండా ఈ డస్ట్ పేపర్ ని మనం దానికి ఈ గమ్ము పెట్టేసి దానికి మధ్యలో అచ్చే విధంగా అంటించండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్ గా మనము స్పీకర్ కాయిల్ పేపర్ స్పైడర్ ఓవరాల్ గా మొత్తం తయారు చేయడం జరిగింది రిపేర్ చేయడం జరిగింది ఇప్పుడు దాన్ని ఈ విధంగా బ్యాటరీ తోని చెకప్ చేయండి
ओके फ्रेंड्स मरी वीडियो नच्चिनट्लयिते वीडियो लाइक चेसी सब्सक्राइब चेसुकोनी वाळ्ळु मात्रमे सब्सक्राइब चेसुकोनी पक्कुन्न बेल गुर्तुनु नोक्कि పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి।